హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు హౌస్ వైఫ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి 99% మంది గుమ్మం దగ్గర చేసే పెద్ద తప్పు గురించి నేను మీకు వివరిస్తానండి. ఇది వచ్చేసరికి మెయిన్ డోర్ వాస్తు టిప్స్ కింద వస్తుంది. మనం ఈ తప్పు కానీ చేస్తే మన ఇంటికి అస్సలు మంచిది కాదన్నమాట, చాలా అరిష్టం. ప్రతి ఇంటికి కూడా ప్రధాన ద్వారం అనేది ఎంతో ముఖ్యమైనది కదండి. అయితే మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా ఆ ప్రధాన ద్వారం యొక్క గుమ్మం నుంచి కానీ తలుపుల నుంచి కానీ ప్రవేశిస్తాయి కదా. అయితే చాలామంది తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రధాన గుమ్మం, ప్రధాన ద్వారం దగ్గర బయట కానీ లోపల కానీ కొన్ని తప్పులు చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా చాలామంది వారి ఇళ్లల్లో పండగలకి, శుభకార్యాలకి మామిడి ఆకులతో, రకరకాల పూలతో గుమ్మాన్ని అలంకరిస్తూ ఉంటారు కదా. ముఖ్యంగా గుమ్మానికి బయట ప్రధాన ద్వారానికి అలంకరణ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంటాం కదా. అయితే ఆ పండగలు కానీ శుభకార్యాలు కానీ అయిపోయాక ఆ ఎండిపోయిన మామిడి ఆకులను, అదేవిధంగా గుమ్మానికి కట్టిన పువ్వులను కొన్ని రోజుల పాటు అలానే మనం ఉంచేస్తూ ఉంటాం కదా. కానీ ఇది చాలా తప్పన్నమాట. దీనివల్ల దరిద్ర దేవత మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కావున శుభకార్యాలు, పండుగలు అయిన మరుసటి రోజు వీటిని మనం తీసేసేయాలండి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, పండుగలు శుభకార్యాలు అయిన మరుసటి రోజు ఒకవేళ మంగళవారం కానీ శుక్రవారం కానీ వస్తే వాటిని అలానే ఉంచి తర్వాత రోజు తీసేసేయాలన్నమాట. మిగతా ఏ రోజైనా సరే తీసేసేయచ్చు. ఇలా చేయడం వల్ల మనకి శుభం అనేది చేకూరుతుందండి, లక్ష్మీదేవి అనుగ్రహం మనకి లభిస్తుంది. ఇకపోతే చాలామంది ప్రధాన ద్వారానికి పైన ఆంజనేయ స్వామి ఫోటోను కూడా పెడుతూ ఉంటారు కదా. అంటే ఆంజనేయ స్వామి కింద నుండి మనం వెళ్తున్నట్టు అన్నమాట. కానీ ఇది చాలా చాలా తప్పండి. ఆంజనేయ స్వామి ఫోటో మనం అసలు ప్రధాన ద్వారం దగ్గర అసలు పెట్టుకోకూడదు. ఎప్పుడైనా సరే ప్రధాన ద్వారానికి పైన వినాయకుని ఫోటోని పెట్టుకోవాలన్నమాట. లేకపోతే గజలక్ష్మి అమ్మవారి ఫోటోని మనం పెట్టుకోవచ్చు. అంతేకాని ఆంజనేయ స్వామి ఫోటోని కానీ ఆర్ విగ్రహాన్ని కానీ మనం పెట్టుకోకూడదు అన్నమాట. ముఖ్యంగా ఆంజనేయ స్వామి కింద నుంచి మనం అస్సలు వెళ్ళకూడదు. ఆంజనేయ స్వామి ఫోటోని మనం గుమ్మం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఎదురుగా గోడకి వేలాడి తీసుకోవచ్చండి. కావాలనుకుంటే మనం వినాయకుడి ఫోటో పెట్టుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. అదే శ్రేయస్కరం ఇంటికి. మనకి ఇంటికి కూడా దిష్టి అనేది తగలకుండా ఉంటుందండి. కనుదృష్టి వినాయకుడు అని చెప్పేసి ఉంటారు కదా. సో ఆ వినాయకుడి ఫోటో కానీ ఫోటో పెట్టుకుంటే మంచిది విగ్రహం కన్నా. సో వినాయకుడి ఫోటో పెట్టుకుంటే కనుదృష్టి వినాయకుడి ఫోటో చాలా చాలా మంచిదన్నమాట. అయితే చాలామంది తెలియక ఆంజనేయ స్వామి ఫోటోను ప్రధాన ద్వార గుమ్మం దగ్గర పెడుతూ ఉంటారు. ఇది చాలా తప్పండి. ఇకపోతే రెండవది ఏంటంటే, స్వస్తిక్ గుర్తు అనేది ఉంటుంది కదా. సో ఆ గుర్తు అనేది మన హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైందండి, ఎంతో మంగళకరమైంది, దైవ సంభూతమైన గుర్తండి అది. అందుకే ఈ స్వస్తిక్ గుర్తుని శుభకార్యాలప్పుడు ఏదో ఒక సందర్భంలో ఇంట్లో మనము నేలపై వేసే ముగ్గుల మీద మనము స్వస్తిక్ గుర్తు కూడా వేస్తూ ఉంటాం కదా. సో ముగ్గుల్లో ఆ స్వస్తిక్ రూపం అనేది మనం వేస్తూ ఉంటాం, లేకపోతే పెయింటింగ్ రూపంలో కూడా మనం వేస్తూ ఉంటాం. అయితే అది కూడా చాలా చాలా తప్పండి. స్వస్తిక్ గుర్తును మనం ఎప్పుడూ కూడా నేలపై అస్సలు వేయకూడదు. స్వస్తిక్ గుర్తును మనం ప్రధాన గుమ్మం ద్వారానికి లేకపోతే ఇంట్లో ఉన్న బీర్వాలపై స్టిక్కర్స్ లాగా మనము అంటించుకోవచ్చు, కానీ కింద నేలపైన మాత్రం అస్సలు వేయకూడదు అన్నమాట. అలానే మనము ముఖ్యంగా ముగ్గుల రూపంలో పొరపాటున కూడా అస్సలు వేయకూడదండి. ఇకపోతే మనం మూడవది ఇంకోటి ఏం చెప్పుకోవచ్చు అంటే, గుమ్మం విషయంలో కొన్ని తప్పులు మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఎలాగంటే గుమ్మం మీద మనం డిజైన్స్ వేయించకుండా ఉంటాం కదా, కొన్నిసార్లు అలానే వదిలేస్తూ ఉంటాము. అలానే గుమ్మాన్ని ఖాళీగా వదిలేసేయడము, తప్పులు ఇలా చేస్తూ ఉంటాము. అలాగే గుమ్మానికి డిజైన్ ఉన్నా లేకపోయినా ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలండి. ఇలా చేయడం వల్ల మనం ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే. ముఖ్యంగా శుక్రవారం రోజు ఇలా చేయడం చాలా చాలా మంచిదండి. ఇకపోతే మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, ఎప్పుడూ కూడా గుమ్మం బయట భాగాన్ని, అంటే మనం గుమ్మం ముందు ముగ్గు వేసుకునే ప్రాంతాన్ని ఫస్ట్ చీపురుతో చక్కగా ఊడ్చేసి తర్వాత తడిగుడ్డ పెట్టేసి మనం శుభ్రంగా మాపేయాలండి. ఆ తర్వాతే మనము ఇంటి లోపల శుభ్రం చేసుకోవాలి.
అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇంటి లోపల శుభ్రం చేసుకొని ఆ తర్వాత బయట శుభ్రం చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల మనం దరిద్ర దేవతని ఇంట్లోకి ఆహ్వానించినట్లేనండి. అందుకని మనం ఏం చేయాలంటే ముందుగా ఇంటి బయట శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఇంటి లోపల మనం శుభ్రం చేసుకోవాలన్నమాట. శుభ్రంగా ఇల్లుడ్చుకొని మాపేసుకోవాలి. ఇంకపోతే మనం నాలుగోది ఏం చెప్పుకోవచ్చు అంటే ఎప్పుడూ కూడా మనం గుమ్మం మీద నుంచోవడం కానీ కూర్చోవడం కానీ అస్సలు చేయకూడదు అన్నమాట. అలా చేస్తే అరిష్టం అనేది కలుగుతుందండి. అలానే దరిద్రం కూడా అన్నమాట. ఇంటికి కిటికీలు ద్వారాల ద్వారానే కదా మనకి గాలి వెలుతురు అనేది ఇంట్లోపలికి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇంట్లోకి వచ్చే గాలిని వెలుతురును ఇంటి లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసుకోకుండా గాలిని మనం గడపలపై కూర్చుని అడ్డుకోవడం వల్ల మనకి సైన్స్ పరంగా కూడా అస్సలు మంచిది కాదన్నమాట. ప్రధాన ద్వారం గడపను మనం దైవాంశంగా లక్ష్మీదేవిగా పూజిస్తూ ఉంటాం కదా, అందుకే గడపపై మనము కూర్చుంటే లక్ష్మీదేవిని అవమానించినట్లే అండి. అందుకే మనం మన ఇంట్లో మన పెద్దవాళ్ళు కూడా మనకి చెప్తూ ఉంటారు కదా, గడపపై కూర్చోకూడదు, నుంచోకూడదు, అలా చేస్తే చాలా తప్పు అని చెప్పేసి మనం వాళ్ళు మనకి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు కదా. సో మనం అది ఫాలో అవటం చాలా చాలా మంచిదండి. ఇంకా కొందరైతే అసలు ఏకంగా గడపపై తల పెట్టేసుకొని నిద్రపోతూ ఉంటారనమాట. ఇలా చేయడం అస్సలు మంచిది కాదండి. ఇలా చేయడం కూడా మన ఇంటికి అరిష్టం అండ్ దరిద్రం అన్నట్టే. అండ్ ఇంకొంతమంది ఏంటంటే చెప్పులు వదిలేసి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా గడపకి ఎదురుగా చెప్పులు విడిచేస్తూ ఉంటారు. గడపకి కుడివైపున మాత్రమే చెప్పులు అనేవి విడిచిపెట్టాలండి. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే గుమ్మానికి బయటకి మధ్య ఏ వస్తువు మనం ఇవ్వకూడదు, తీసుకోకూడదు అన్నమాట. చాలామంది వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ దానం చేసేటప్పుడు కానీ వాళ్ళు లోపల ఉండైనా సరే డబ్బులు ఇస్తూ ఉండడం, దానం చేయడం అలాగే చేస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదండి. ఎయిదర్ మనమైనా సరే బయటికి వెళ్ళాలి, ఆర్ వాళ్ళనైనా సరే లోపలికి రమ్మని చెప్పి మనము డబ్బులు అనేవి ఇవ్వాలన్నమాట, ఆర్ దానం అనేది చేయాలి. ఇలా చేస్తే మనకి చాలా మంచిది. అదే మనము గుమ్మం మధ్యలో మనం అటువైపు ఉండి వేరే వాళ్ళు వేరే సైడ్ ఉండి అలా మనం దానం కానీ ఇలా చేస్తే అది కూడా ఇంటికి చాలా అరిష్టం అండి. అందుకని మీరైనా బయటకు వెళ్ళాలి, లేదా బయట వారైనా సరే లోపలికి రావాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం ఇట్లా ఇచ్చిపుచ్చుకోవడాలనేవి చేస్తూ ఉండాలి. అంతేకాని గుమ్మం మధ్య కానీ గుమ్మం మీద కానీ అస్సలు ఇచ్చిపుచ్చుకోవడాలనేవి అసలు జరగకూడదన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసిన ఈ జాగ్రత్తలు పాటించి మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొంది చాలా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటామండి. అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.